మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవరాజ్ నెమ్మది అనేటువంటి ఈ మా ఛానల్ వీక్షిస్తున్నందుకు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది మరి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారు, మరి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విని వెంటనే. అండ్ తర్వాత మరి బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది. మరి అలా మీరు దేవుని యొక్క వాక్యాన్ని లేంటి యొక్క వీడియోస్ని అన్నింటిని కూడా వీక్షించి మరి దైవదీనులు పొందగలరు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు గ్రేస్ గాస్పుల్ చర్చ్ దిస్ మార్నింగ్. హల్లెలూయా. మిమ్మల్ని అందరం చూడడం చాలా సంతోషం. మరి ఆల్మోస్ట్ ఎండాకాలం వచ్చినట్లు అనిపిస్తూ ఉంది. ఆయన దేవుడు ఈరోజు మనకి ఆయన నీడను ఆయన మేఘమును ఇచ్చాడు. స్తోత్ర కడంట్రు కారిగేన్. భవిష్యత్, ఫ్యూచర్, దట్స్ వాట్ వి థింక్ ఎవ్రీ డే. అదే మనం ప్రతి దినము ఆలోచిస్తాం. తల్లిదండ్రులు పిల్లల యొక్క భవిష్యత్తును గురించి ఆలోచిస్తారు. దే థింక్ అబౌట్ ద చిల్డ్రన్స్ ఫ్యూచర్ అండ్ వాళ్ళ భవిష్యత్తును గురించి కూడా ఆలోచిస్తారు. వాట్ ఐ షుడ్ డూ, నేనేం చేయాలి, నేను ఎలా సంపాదించాలి, ఏ జాబ్ నేను ఎంచుకోవాలి, ఏది నాకు బాగుంటుంది, ఏది నేను చేయగలను, ఎందులో నాకు డబ్బులు వస్తాయి బాగా, నా ఫ్యామిలీ ఏంటి, నేను ఎట్లాంటి వ్యక్తిని నేను నా భర్తగా నేను స్వీకరించాలి, నేను ఎలాంటి వ్యక్తిని నా భార్యగా నేను స్వీకరించాలి, అండ్ నేను ఎక్కడ ఉండాలి, నేను ఎక్కడ నివాసము చేయాలి, నేను ఎక్కడ నా జీవితం గడపాలి, ఇవన్నీ కూడా మనం వి థింక్ ఆల్ అబౌట్ అవర్ ఫ్యూచర్ ఎవ్రీ డే. ప్రతి ఒక్కరికి భవిష్యత్తుని గురించినటువంటి చింత అనేది ఉంటుంది. విల్ బి దే, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏ మీలో లేదా? మీలో ఉంది కాబట్టే ఈ రోజున మీరందరు చదువుతున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, లైఫ్లో సెటిల్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ద లాట్స్ ఆఫ్ థింగ్స్ వీఆర్ ట్రయింగ్ ఎవ్రీ డే ఫర్ ద సెటిలింగ్ ఆఫ్ అవర్ ఫ్యూచర్. మన ఫ్యూచర్ని సెటిల్ చేసుకోవడానికి, దాని ఒక చక్కగా రూపుదిద్దుకోవడానికి, మన మంచి లైఫ్ జీవించడానికి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అందరూ కూడా మంచి లైఫ్ ఉండాలనే ఉంటుంది. ఎవరు కూడా రోడ్ల మీద అడుక్కోవాలనో, లేకపోతే ఏదో చిన్న జాబ్ అలా చేస్తూ ఊరికే అలా జీవించి చనిపోవాలి, అలా ఉండదు. వి వాంట్ టు లీవ్ అ బెస్ట్ లైఫ్. మనమందరం మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాం. చాలా సంతోషం. ఇహలోకంలో మనము జీవించబోయేటువంటి జీవితం గురించో, సంపాదించబోయేటువంటి ఆ ధనము గురించో, చేయబడే జాబ్ గురించో, ఉండబోయే వ్యక్తి గురించో మన ఫ్యూచర్ ఆలోచించడం అనేటువంటిది కరెక్టే, సబబే, మంచి విషయమే. అయితే ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ పీపుల్ నెవర్ థింక్ ఆఫ్ ద ఫ్యూచర్, ద రియల్ ఫ్యూచర్ ఆఫ్ దేర్ సోల్ అండ్ స్పిరిట్. వారి ఆత్మ, నీ ఆత్మ, నీ యొక్క ప్రాణము లేదంటే నీ యొక్క ఆత్మ దేవునితో ఉండబోయేటువంటి ఆ యొక్క ఫ్యూచర్ గురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. దర్ ఆర్ వెరీ లెస్ పీపుల్ టుడే థింక్ అబౌట్ హెవెన్లీ థింగ్స్, పరిశుద్ధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి విషయముల గురించి ఆలోచించేవారు చాలా తక్కువ మంది కనబడుతూ ఉన్నారు ఈ లోకంలో, ప్రస్తుత ప్రపంచంలో. ఎవ్రీబడి ఆర్ థింకింగ్ అబౌట్ దేర్ ఫ్యూచర్, వాళ్ళ యొక్క భవిష్యత్తు మాత్రమే, యహలోకములో భవిష్యత్తే మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప పరలోకపు భవిష్యత్తు మాత్రం ఆలోచించడంలా. వేర్ షుడ్ ఐ స్టే, నేను ఎక్కడ నివసించాలి, దేవునితో నేను ఎట్లాంటి సంబంధం కలిగి ఉండాలి, నా యొక్క విశ్వాస జీవితాన్ని నేను ఎట్లా ముందుకు నడిపించాలి, ఆలోచన తక్కువగా ఉంది ప్రజల్లో. టుడే ఐఎమ్ గోన్ టు స్పీక్ అబౌట్ గాడ్స్ వర్డ్స్, ఫెయిత్ ఫ్యూచర్. ఎవరిబడి సే, అందరు చెప్పండి, విశ్వాసం యొక్క భవిష్యత్తు. ఏంటండి అది? భవిష్యత్, అది మేబీ తెలుగు స్పెల్లింగ్ రాంగ్ ప్రాబ్లీ, బట్ ఎనీవే, విశ్వాసం యొక్క భవిష్యత్. అదేంటండి, విశ్వాసానికి భవిష్యత్తు ఉంటుందా? అసలు విశ్వాసమే భవిష్యత్తు. స్తోత్రం చెప్పలు కూడా దీన్ని మహింపరుద్దాం. వాట్ ఈస్ ఫెయిత్? The faith is the things that are hoped for. అంటాడు ఇంగ్లీష్లో. తెలుగులో చెప్తే మనం
విశ్వాసం అనేటువంటిది నిరీక్షించబాటు బడువాటి యొక్క అంటే ఏంటి, ఏమైతే ఇంకా రాలేదో, ఇంకా ఏమైతే కనబడటం లేదో, ఏమైతే అదృశ్యమైనవో, అవి నిజముగా దృశ్య రూపంలోనికి వస్తాయి, నిజంగా మన కళ్ళ ముందు కనబడతాయి, అవి రియల్గా వస్తాయి అని మనం నిరీక్షించేటువంటి ఆ విశ్వాస ఆ నిరీక్షణే విశ్వాసము. స్తోత్రం. సో విశ్వాసము అనగానే ఇట్స్ అ ఫ్యూచర్, నిరీక్షణ ఇట్స్ అ ఫ్యూచర్. కాబట్టి ఫెయిత్ ఫ్యూచర్లో మనం ఈరోజు అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ టుడే హౌ వి షుడ్ రియల్లీ లుక్ అట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఫెయిత్. మన యొక్క విశ్వాసం యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలి అంటే మీరు అనొచ్చు అదే నేను విశ్వాసం పాస్ట్ కూడా ఉంటుందా, ఉంటుంది. నీ జీవితంలో ఆల్రెడీ నువ్వు విశ్వాసము ద్వారా ఏమైతే నువ్వు సంపాదించావో అవన్నీ ద ఫెయిత్ పాస్ట్. ఫెయిత్ పాస్ట్ అంటే ఆల్రెడీ నీ జీవితంలో విశ్వాసం ద్వారా సంపాదించినటువంటిది, అంటే అది నీవు జరిగినటువంటి గతించిన కాలంలో విశ్వాసం వల్ల నువ్వు సంపాదించింది. అండ్ వాట్ ఈస్ ప్రెజెంట్, దిస్ ఈస్ ద ఫెయిత్ ప్రెజెంట్. నా మనము విశ్వాసాన్ని అనుదినం ఏం చేస్తున్నాం, విశ్వాస జీవితంలో పెట్టుబడి పెడుతున్నాం, దేవుడు మనకి ఫలం ఇస్తున్నాడు. అయితే ఇది కొనసాగించాలా, వీఆర్ టాకింగ్ అబౌట్ ఫెయిత్ ఫ్యూచర్. స్తోత్రం. ఏమి చేయాలి మన విశ్వాసం యొక్క భవిష్యత్తు బాగుండాలంటే, అంటే మన విశ్వాసంలో ఇంకా ఎదగాలంటే, మనము క్రీస్తుని చేరుకోవాలంటే, నిజమైనటువంటి జీవితాన్ని ఇహలోకములో కాకుండా పరలోకములో మనము జీవించాలంటే మనం ఏమి చేయాలి అనేది ఈరోజు మనం ఆలోచిద్దాం. స్తోత్రం. ప్రస్తుతం మన దేశంలో ఎన్ఆర్సీ మీద, క్యాప్ మీద, సిఏపి, సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద చాలా జరుగుతూ ఉన్నాయి. పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. మా యొక్క పౌరుషత్వాన్ని ఎలా తీసేస్తావు అని అడుగుతూ ఉన్నారు, చాలా నిబంధనలు పెడుతూ ఉన్నారు. 1970 బిఫోర్ నుండి మీరు ఉంటే, ఆ తర్వాత నుండి ఉంటే మీ ఆస్తులు ఉంటాయి, మీకు సిటిజన్షిప్ వస్తుంది, పౌరుషత్వం వస్తుంది ఇండియాది అని చెప్తూ ఉన్నారు. ఎట్లా గొడవలు జరుగుతూ ఉన్నాయి. నాకు అనిపిస్తుంది మనుషుని జీవితము చాలా క్షణభంగురమైనటువంటిది. ఎలాంటిదండి క్షణభంగురమైనటువంటిది? యువర్ ఫైటింగ్ ఫర్ ఎ సిటిజన్షిప్, అఫ్ కోర్స్ మంచిదే, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి ఆ దేశపు యొక్క పౌరుషత్వం ఉండాలని కోరుకోవడం మంచిదే. కానీ మన జీవితం ఎప్పుడు ఎలా ఎంతసేపట్లో ముగించబడుతుందో మనకి ఏమాత్రము, వి నెవర్ నో ఇట్. వీఆర్ ఫైటింగ్ ఫర్ ఎ లైఫ్ విచ్ ఈస్ టూ స్మాల్, చాలా చిన్నదైనటువంటి గాలి బుడగలాంటి దాన్ని వంటి ఆ యొక్క జీవితం కొరకు ఫైట్ చేస్తూ ఉన్నాం. అసలైన జీవితం ఎక్కడుందో తెలుసా, చెప్పండి ఎక్కడుందండి? పరలోకములో. చెప్పులు కొడుతున్న మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హౌ మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎల్ఐసి పాలసీస్? ఎంతమంది ఎల్ఐసి కట్టుకుంటున్నారు? ఎంతమంది చిట్ ఫండ్స్లో డబ్బులు వేసుకుంటున్నారు? ఎంతమంది పిఎఫ్లు కట్టుకుంటున్నారు? ఎంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ తీసుకుంటున్నారు? ఇవన్నీ అబ్బో ఏం చేస్తామండి ఇక్కడ మనం, బా ఏం దాస్తామో. నువ్వు 10,000 అయ్యి 15 ఇయర్స్కి ఇంకొక 5,000 ఎక్స్ట్రా ఇచ్చేస్తాడు. 15 ఇయర్స్కి కడతనే ఉంటారు బాబోయ్. దాచుకోవాల్సింది ఇక్కడ కాదు పరలోకంలో. స్తోత్రం. మనం కట్టుకోవాల్సింది ఇక్కడ కాదు, అక్కడ మనం ఉండాల్సింది, సరైనటువంటి జీవితం జీవించాల్సింది పరలోకము కొరకు. హల్లెలూయా. ఇహలోకములో నీతివంతముగా జీవిస్తూ పరలోకము వరకు కొరకు మనం జీవించాలి. ద ఫస్ట్ వన్ హియర్ హీ సేస్, చూడండి ఒకసారి మనం ఏమి చేయాలి అంటే, యు హ్యావ్ టు లుక్ అప్. మనము పైనున్న వాటిని చూడాలి, పైనున్న వాటిని వెతకాలి. You have to look the things which are above, not on the earth. Yes, nu jeevinchadaniki tinadaniki neeku aaharam kavali, nuvu jeevinchadaniki neeku dabbu avasarame, kaani dhanapeeksha undakoddu.
సుఖముగా ఉండాలి మంచిదే, కానీ ఆ ధనవంతుడిలాగా తినుము త్రాగుము సుఖించుము, నేను కొట్లలో కూర్చు తిని తరతరములకు నువ్వు కూర్చుండి తినేటువంటి ధనము నీకున్నది, నా ప్రాణమా సుఖించుము అంటే యేసుక్రీస్తురావు చెప్తూ అంటాడు, ఓ మానవుడా, ఈ క్షణమునే నీ యొక్క ప్రాణము పోయిన ఎడల నువ్వేమి చేయదు, నీ ధనము నిన్ను కాపాడునా, నువ్వు ఈ ధనముతో సుఖపడతావా పరలోకంలో? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు చెప్తున్నా ఏంటంటే, నువ్వు లుక్ అప్, లుక్ అబావ్, పైనున్న వాటిని వెదకాలి. ఏముంది పైన? వాట్ ఈస్ దేర్? పైన ఏమున్నాయి? అసలు పైన ఎట్లా వెతకాలి? యూనో తెలుసా, ఎట్లా వెతకాలో తెలుసా? పైన వాటిని ఎలా వెతకాలో తెలుసా? బై నీలింగ్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. స్తోత్రం. నువ్వు మోకరించి, నువ్వు మోకరించి, నీ యొక్క తల వంచి, నీ కళ్ళు మూసుకొని ప్రభు వైపు ఎప్పుడు చూస్తావో, గాడ్ సేస్ ఐ విల్ గివ్ యూ ఆల్ దట్ ఐ హ్యావ్ ఇన్ హెవెన్. నేను పరలోకంలో ఉన్న సమస్తం నీ కొరకు ఇస్తాను. హల్లెలూయా. పైనున్న వాటిని వెతకండి. మనం చాలా వెతుకుతూ ఉంటాం, చాలా చాలా వెతుకుతూ ఉంటాం. వెతకడానికి మనకి గూగుల్ ఉంది, వెతకడానికి మనకి జస్ట్ డైల్ ఉంది, చాలా యాప్స్ ఉన్నాయి తెలుసా. మీకు ఏది కావాలన్నా మీరు గూగుల్లో ఎతకండి, మీకు దొరుకుద్ది. మీ గూగుల్ చూపిస్తుంది. ఇవన్నీ ఇహలోక సంబంధమైనవి. మరి ఈ పరలోక సంబంధమైనవి ఏంటో తెలుసా? కొలసలు రాసిన పత్రిక 2:1 కొలసలు రాసిన పత్రిక 2:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఏంటంటండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే, పైనున్న వాటినే అంటే ఏంటి, అవి మాత్రమే వెతకండి. స్తోత్రం. పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని కుడి. మేబీ యువర్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ ద థింగ్స్ దట్ ఆర్ ఎర్త్లీ, ఇహలోక సంబంధమైన వాటిని గురించి, భూ సంబంధమైన వాటిని గురించి, ధనము గురించి, నీ యొక్క జాబ్ గురించి, బహుశా మేబీ రిలేషన్ గురించి, మేబీ మ్యారేజ్ గురించి, ఎనీథింగ్ దట్ యు నీడ్. నువ్వు ఎటువంటి వెతుకులాట్లో ఉన్నావో, అలా వెతుకుతున్నావేమో వాటి గురించి దేవుడు చెప్తున్నాడు, ఫస్ట్ స్టాప్ డూయింగ్ దాట్. ముందు నువ్వు ఏం వెతకాలి? పైనున్న వాటిని వెతకాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నది. మీరు అనొచ్చు అదేంటండి, పైనున్నయే ఎదకాలంటున్నారు, మరి భూమి మీద మనం తినడానికి ఉందా, మనం జీవించడానికి వద్దా, మనం సుఖపడడానికి వద్దా, ఉండడానికి వద్దా? కావాలి. కానీ దేవుని మాటలు చెప్తా ఉన్నాయి. మత్స్యవత 6:10 యేసుక్రీస్తు ప్రభువు మాట చెప్తాడు, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతించుకుడు, కానీ మొదట నా రాజ్యమును, నా నీతిని వెదకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును. చెప్పులు కూడా మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ విల్ సప్లై ఎవ్రీథింగ్ దట్ యు నీడ్ ఇఫ్ యు సెర్చ్, ఇఫ్ యు సీక్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యమును వెతికినట్లయితే, ఆయన నీతిని వెతికినట్లయితే, దేవుడు నీకు సమస్తమును కూడా ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటిని కాదు. ఎలానిగా మీరు మృతి పొందిద్దరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన యేసు ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. 12 చూద్దాం. కాగా కొలసిలు రాసిన పత్రిక 2:12 కొలసిలు 2:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, సారీ 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు ఏం చేయాలా? మీరు జాలి గల మనసును. ఇది ఎక్కడిది వచ్చేది, ఎక్కడి వస్తుందండి ఇది? దిస్ కమ్స్ ఫ్రమ్ హెవెన్. హల్లెలూయా.
This is the character of God. Hallelujah. ఇది దేవుని యొక్క మనసు, ఇది దేవుని యొక్క గుణము, ఇది పైనుండి వచ్చేటువంటిది. ఏంటది? జాలిగినటువంటి మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకునుడి. స్తోత్రము. ఏమి లేదు ఈ రోజుల్లో ప్రియులో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి చూస్తున్నాము మనం లోకములో? నో కైండ్నెస్, ఆల్ సెల్ఫిష్నెస్. అంత సెల్ఫిషే, అంత స్వార్థమే. రిలేషన్కి ఇంపార్టెన్స్ లేదు, భక్తికి ఇంపార్టెన్స్ లేదు, దేవునికి ఇంపార్టెన్స్ లేదు, మనిషికే ఇంపార్టెన్స్ లేదు. స్వార్థం, స్వార్థం. ఈ రోజున ప్రపంచాన్ని పట్టి పీడించేటువంటిది స్వార్థం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు జాలి కలిగిన మనసును. మొన్న ఒకసారి నేను ఒక వీడియో చూశాను, ఎక్కడో ఐ థింక్ ఉత్తరాఖండ్లోనూ ఉత్తరప్రదేశ్లోనూ ఎక్కడో సమ్వే ఒక వ్యక్తిని పట్టుకొని నడి రోడ్డు మీద బీభత్సం కొడుతున్నారు. అసలు దారుణంగా కొడుతున్నాడు. ఒకడు ఏం చేశాడంటే వాడి యొక్క మెడక మీద కాలేసి ఇలా అనేసాడు. అంటే ఈ ఇక్కడ కాలేసి ఇలా అనేస్తే ఇదేమైపోద్ది, ఎట్లాగా అలా పక్క వెళ్ళిపోతాయి, నరాలు తెగిపోతాయి. అంత భయంకరంగా వాడిని కొట్టి వాడు స్పృహ తప్పిపోయిన తర్వాత ఇంక చనిపోలా. స్పృహ తప్పిపోయిన తర్వాత, ఈ ఇతడు ఏం చేశాడంటే ఈ కుర్రాడు ఇలా ఎగిరి ఆ పడిపోయినటువంటి వాడు గుండెల మీద 3 సార్లు ఎగిరాడు. ఎగిరి అంటే ఎట్లా వెళ్ళి అలా అన్నాడనమాట, 3 సార్లు. అంటే ఒక 50 నుంచి 60 కేజీలు ఉండే వ్యక్తి, అసలే స్పృహ తప్పి పడిపోయినటువంటి ఒక వ్యక్తి మీద అలా ఎగిరి 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 దూకుతూ ఉంటే ఒక పేరును బట్టి, ఒక దేవుని వాళ్ళు అనుకునేటువంటి దేవుని యొక్క పేరుని జపిస్తూ చేసినటువంటి మారణ కాండ అది. వాళ్ళ దేవుడు అట్లా చంపమని చెప్పాడేమో బహుశా. ప్రేమ లేదు, జాలి లేదు, వినయం లేదు, దయాళుత్వం లేదు, సాత్వికం లేదు, దీర్ఘశాంతము లేదు. ఎవరికుందో చెప్పమంటారా? దేవుని బిడ్డలైనటువంటి క్రైస్తవులకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒరిస్సా రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల క్రితము చాలా భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినాయి క్రైస్తవులకి. ఎంతోమంది నన్స్ని పాడు చేసి వాళ్ళ మీద కిరోసిన్ పోసి తగలబెట్టారు, చర్చెస్ ధ్వంసం చేశారు, అనేక మంది క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టారు. సామరస్యంగా శాంతియుతంగా ధర్నాలు మాత్రమే చేశారు, కానీ తిరిగి వారి మీద దాడి చేయలేదు. చేత కాక కాదు, దేవుడు చూసుకుంటాడని. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన నమ్మినటువంటి వారికి ఇచ్చినటువంటి సూత్రం అదే, దీర్ఘశాంతము. చెప్పండి ఏంటండి? సాత్వికము దేవుని యొక్క లక్షణము, క్రీస్తు లక్షణము. హల్లెలూయా. ఎవడైనా నువ్వు తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు, ఒకరినొకడు చెప్పండి, ఒకరినొకడు ఏం చేయాలి? ఇవన్నీ ఏంటివండి? పైనుండి వచ్చేటువంటివి. వీటిని మనం ఆశించాలి, ఇవి మనం కోరుకోవాలి దేవుని యొద్ద నుంచి. స్తోత్రం. ఇహలోక సంబంధమైన గురించి కాదు. ఇక్కడ అంటాడు, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును. బా, స్తోత్రం. ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. జాగ్రత్తనండి. ఒక తండ్రి, నా ఫ్రెండు, హిజ్ నేమ్ ఇస్ ప్రేమ్ కుమార్. మీ కొలీగ్స్ ఇద్దరం కూడా ఒకే కాలేజీలో పనిచేసాం. నౌ హీ గాట్ మ్యారీడ్ విత్ ద కొరియన్ కొరియా యూనో యా కొరియన్ని పెళ్లి చేసుకున్నారు ఆయన. నౌ హీ స్టేయింగ్ ఇన్ కొరియాలో ఉంటున్నారు. కొరియాలో అందరూ కూడా పింగాణి గ్లాసులే వాడతారు, పింగాణి గ్లాసులు అట్లా. కానీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్కువగా గెస్ట్లు వచ్చిన వాళ్ళు వచ్చిన గ్లాస్ గ్లాసులు ఇస్తాం, తెలుసా మీకు, గ్లాస్. దాంట్లో
కొరియాలో గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, పింగాని అంతా. అయితే ఈయనకి ఇష్టం కాబట్టి ఈయన వెళ్ళేటప్పుడు ఒక మంచి అద్భుతమైన గ్లాస్ది గ్లాస్ తీసుకెళ్ళాడు, గాజు గ్లాస్. ఓకే, థ్యాంక్ యూ. గాజు గ్లాస్ తీసుకెళ్ళాడు, ఎలా చెప్తే బాగుంటుందేమో. తీసుకువెళ్ళాడు. ఆ రోజు దాంట్లో ఆయన హ్యాపీగా యూనో తాగుతూ ఉంటాడు అట్లా, అది ఐ మీన్ టు సే వాటర్ అలాగా. సో టేబుల్ మీద పెట్టాడట, మన ఆయన చెప్పిన మాట. టేబుల్ మీద పెట్టాడు ఆయన. టేబుల్ మీద పెట్టి ఉన్నప్పుడు తనకి ఒక పాప, బాబు ఇద్దరు. బాబు ఏం చేశాడంటే ఆడుకుంటూ ఎగురుకుంటూ రే రే గ్లాస్ ఉంది ఒక్కటే ఉంది నా దగ్గర దాన్ని జాగ్రత్త అన్నాడు. వెళ్ళిపాడు, ఇలా కొట్టాడంటే అది డామ్ మన కింద పడిపోయింది, పగిలిపోయింది. అసలే ఇండియా నుంచి తీసుకెళ్ళాడు గ్లాసు, ఆ గాజు గ్లాసు అక్కడ దొరకదు, చాలా ఖరీదు. దొరికిన ఇష్టపడి కొనుక్కెళ్ళాడు. వద్దురా అది నాకు చాలా ఇష్టమైంది అంటున్నా కానీ ఆడు పగలు కొట్టాడు. కోపం వచ్చింది, ఇలా చేతి సర్లేని క్షమించేశాడు. ఆ కాసేపటికి వాడు ఏం చేశాడంటే కార్లతో ఆడుకుంటూ ఉంటే వాళ్ళ చెల్లి ఆ పిల్ల ఆడుకుంటూ వీడి కారును ఒక కారు మీద కాలేసింది. ఏం కానీ ఆ కారు యొక్క చక్రం ఇరిగిపోయింది. వీడికి కోపం వచ్చేసి పట్ట కొట్టేస్తున్నాడంట. ఎవరిని? చెల్లిని. పిచ్చి కొట్టేస్తూ ఉంటే చెల్లి ఏడ్చుకుంటూ బోర్మని ఎవరి దగ్గరికి వచ్చింది? డాడీ అన్నయ్య నన్ను కొడుతున్నాడు, అన్న కూడా ఏం చేసావు? ఆడు చెప్పాడు, చెల్లి నా కారు మీద ఇలా కాలేసింది చెప్పాడు. అప్పుడు వాళ్ళు నానించాడంటే బెత్తం తీసుకొని ఆయన్ని కొట్టడం ప్రారంభించాడు. కొడుతున్నాడు, ఆయన కొడుతుంటే ఆడికి అర్థం కావట్లేదు ఆయన ఎందుకు కొడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంటి, చెల్లి ఇరగ కొడితే ఎవరిని కొడుతున్నాడు? ఆయన కొడుతున్నాడు. ఆడికి అర్థం కాలేదు ఏంటి అనేది. ఆ తర్వాత ఆడికి అర్థం కాక ఏడుస్తూ ఉంటే వాళ్ళ వైఫ్ని పిలిచి చెప్పాడంట, నీకు అర్థమైందా నేను ఆయన ఎందుకు కొట్టాను? అర్థం కాలేదు నేను ఎందుకు కొట్టానంటే నాకు ఇష్టమైన గ్లాస్ను వాడు పలగొట్టినప్పుడు నేను వాడిని క్షమించాను కదా, అలాంటప్పుడు తన చెల్లిని వాడు ఎందుకు క్షమించలేకపోయాడు? క్షమాపణ పొందుకోవడం ఎంత గొప్పతనమో క్షమించడం కూడా అంతే గొప్పతనం. క్షమించాలి. వాడికి చెప్పు నేను డాడీ క్షమించాడు కదా, నువ్వెందుకు చెల్లిని క్షమించలేకపోయావు అని వాడికి చెప్పు. ఇంకోసారి అలా చేయొద్దని చెప్పు అని ఒక లెసన్ నేర్పించారు. స్తోత్రం. అక్కడ ఏముందో తెలుసా? ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును. దట్స్ వాట్ వీ డోంట్ డూ. దిస్ కమ్స్ ఫ్రమ్ హెవెన్. ఇది పరలోకం నుండి వస్తుంది. తండ్రి చేత క్షమించబడ్డాడు కుర్రోడు ఆ చిన్నబాబు, కానీ చెల్లిని క్షమించలేకపోయాడు. ఇది మానవుని లక్షణం. నువ్వు దైవ లక్షణంలోకి ఎదగాల. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి, క్రీస్తుని గురించి సమాధానం మీ హృదయంలో ఏలుచుననీయుడి. ఇందుకొరకే మీ యొక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞతలై ఉండు. స్తోత్రం. ఏం చేయాలి? విశ్వాసమును ఏ విధంగా మనము భవిష్యత్తులో మనం కాపాడుకోగలగాలి, ఏ విధంగా మనము ముందుకు వెళ్ళాలి అంటే ముందు మనం ఎక్కడ చూడాలి? పైకి చూడాలి. కేతనకాడు అంటాడు, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడుండి వచ్చును? నాకు కొండల తట్టు ఎత్తితే రాదు నాకు సహాయము, యెహోవా యుద్ధ నుండే నాకు సహాయము వచ్చును. కొండలు కాదు, రాజులు కాదు, మనుషులు కాదు, మనం చూసేది యెహోవాను చూడాలి. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువును చూడాలి. మొదటిగా మనము పైన చూడాలి. రెండోది ఏంటో తెలుసా? యు హావ్ టు లుక్ ఫార్వర్డ్. మనం ఏం చేయాలి? ముందుకు చూడాలి. చెప్పండి, ఏం చూడాలండి? ముందుకు చూడాలి. నో గోయింగ్ బ్యాక్ అగైన్, నో టర్నింగ్ బ్యాక్ అగైన్. ఇస్రాయేల్ ప్రజల్ని యెహోవా దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి బయలు తీసుకుని వచ్చి వారు నడిపిస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రం వచ్చింది, ఎదురు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం తరుముతూ ఉంది.
అందరూ అంటున్నారు లెటస్ గో బ్యాక్ టు ఈజిప్ట్ అగైన్, మరలా మనం ఐగుప్తుకి వెళ్ళిపోదాం, మరలా మనం బానిసత్వంలోకి వెళ్ళిపోదాం, మరలా మనము ఆ చీకటి బ్రతుకు వెళ్ళిపోదాం, మరలా మనము ఆ యొక్క నాశనమైనటువంటి స్థలమునకు వెళ్ళిపోదాం, విగ్రహారాధనలోకి వెళ్ళిపోదాం, చీకటిలోకి వెళ్ళిపోదాం, అదే పాపంలోకి వెళ్ళిపోదాం. బట్ దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా వెనక్కి తీసేటట్లు ఉండదు. దేవుడు నిన్ను తలగా 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 ఇంకా హయ్యర్ అండ్ హయ్యర్ అండ్ హయ్యర్ అండ్ హయ్యర్గా దేవుడు నుంచో పెడతాడు, కానీ యూ విల్ నెవర్ గో బ్యాక్ అండ్ యూ కెన్ నెవర్ పుట్ డౌన్ యువర్ సెల్ఫ్ బ్యాక్ అగైన్. స్తోత్రం. నువ్వు తగ్గించుకున్నటువంటి వాడివి కాదు, అన్ ద సెన్స్ దేవుడు నిన్ను హెచ్చించువాడిగానే ఉంటాడు. నిన్ను తగ్గించుకుని దేవుని దృష్టిలో ఆ విధంగా నువ్వు కనపరుచుకోగలిగితే వెళ్ళిపోదాం పదండి అని అంటున్నారు వీళ్ళు. అక్కడే కాదు, మళ్ళీ అన్నారు దాహము మాకు లేదు, మాకి దాహం అవుతుంది, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, ఇదిగో మాకు మాకు ఐగుప్తులు అయితే ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, దానిమ్మలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, బానిసత్వం కూడా ఉంది, అది కనపడడం లేదు. మనం కూడా చాలాసార్లు లుక్ బ్యాక్ సైడ్, నో 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 నో, యు హావ్ టు లుక్ ఫార్వర్డ్. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ముందుకే చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు అపొస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచను గనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించే ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువడనని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుమో. స్తోత్రం, హల్లెలూయా. ఇట్ ఈస్ గాడ్ జీసస్ హూ ఆల్రెడీ ర్యాన్ ద రేస్. ఆయన ఆల్రెడీ ఏం చేశారు? ఆయన ఆల్రెడీ పరుగుని కడముట్టించాడు, ఆయన సింహాసనం అధిష్ఠించాడు, ఆయన కిరీటము గెలుచుకున్నాడు. హీ హాజ్ ఆల్రెడీ ప్రూవెన్ ఫ్రమ్ ఆల్ హిస్ డిఫికల్టీస్. అన్ని శ్రమలలో కూడా యేసు మనకంటే ముందుగానే పరిగెత్తి మనకు మాదిరిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరివైపు చూడాలి చెప్పాలి? ఎవరివైపు చూడాలి? యేసు వైపు చూచుచు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరుగెత్తుదము. మేబీ సమ్టైమ్స్ యు మే హ్యావ్ సమ్ స్పీడ్ బ్రేకర్స్, సమ్టైమ్స్ స్పీడ్ బ్రేకర్స్ అని ఉండొచ్చు మన జీవితాల్లో, లేకపోతే మన యొక్క కాలు తొట్టెళ్ళొచ్చు, మన మీద పడిపోవచ్చు. కానీ మనం పడిపోయిన వారిగానే, త్రొట్టిన వారిగానే, ఇంకెక్కడితో చాలే, నేను చాలా వరకు నడిచాను, చాలా వరకు పరిగెత్తాను, ఐఎమ్ డన్ అనేటువంటి మనసు కలిగినటువంటి వారి మీద మనం ఉండకూడదు. ఇక అయిపోయింది, నేను ఇక్కడ పరిగెత్తలేను అనేటువంటి ఉండకూడదు. మన లాస్ట్ టైం మీకు చూపించాను ఆ యొక్క యానిమల్, పశువు, ఆ జంతువు ఎలా ఆ ముసలి నోట్లో నుంచి బయటపడడానికి పట్టు విడవకుండా ప్రయత్నించిందో, ఎలా ఒక అథ్లెట్ పరిగెడుతుంటే అతని కాలు పట్టేసినప్పుడు తన తండ్రి సాయం చేయగా తను ఫస్ట్ వచ్చినా రాకపోయినా గెలిచినా గెలవకపోయినా తన లైన్ని క్రాస్ చేయాలని ఎట్లా అనుకున్నాడో అలాంటి పట్టుదల మనకు ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. వాట్ ఆర్ యూ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్? వాట్ ఆర్ యూ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్? వాట్ ఆర్ యూ ఇన్ నీ యొక్క విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు పరీక్షించుకో. దేవుడు అన్నాడు ముందు నువ్వు ఎక్కడ చూడాలి? పైన ఉన్న వాటిని వెతకాలి. రెండోది చెప్పాలి. నెక్స్ట్ ఏంటిది? యు హావ్ టు లుక్ ఫార్వర్డ్. ముందుకే నువ్వు చూడాలి, ముందుకే చూడాలి. పేతురు కూడా నీటి మీద మొట్టమొదటి నడిచాడు యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత. యేసుని చూచినంతసేపు ఆ నీటి మీద నడవగలిగాడు. ఎప్పుడైతే తన యొక్క చూపును గాలి వైపు, వర్షం వైపు తిప్పాడో
మునిగిపో సాగాడు. వెన్ యూ లుక్ ఎట్ గాడ్, గాడ్ విల్ నెవర్ మేక్ యూ షేమ్. నిన్ను సిగ్గుపరచువాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మేబీ దేవుడు మన నిరీక్షను ఇంకొంతకాలం పరీక్షిస్తాడేమో, మేబీ ఇంకొంచెం కాలం ఎక్కువ పరీక్షిస్తాడేమో, మేబీ ఇంకొంచెం కాలం ఎక్కువ పరీక్షిస్తాడేమో. బట్ ఫైనలీ మాత్రం దేవుడు నీకు రెండింతలు ఆశీర్వదిస్తాడు యోబు వలె. హల్లెలూయా. ఏం తెలుసా, యోసేపు యొక్క విశ్వాస భవిష్యత్తును తెలుసా, ఆయన చెరలో ఉన్నా కానీ సింహాసనం మీద కూర్చోవడం, అది విశ్వాసం యొక్క భవిష్యత్తు. చెప్పలు కొడితే మేము పెరుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు విశ్వాసం అది, ఆ నిరీక్షించాడు. యోబు విశ్వాసం ఏంటో తెలుసా, ఈరోజు చిల్ల పెంకులతో ఇలా ఇలా గీరుకుంటున్నా కానీ, ఆ యొక్క బూడిదలో కూర్చున్నా కానీ, గోని పట్ట కట్టుకున్నా కానీ, రేపు నేను రాజవస్త్రాలు కట్టుకుంటాను, దేవుడు నన్ను రెండింతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు. చెప్పులు కూడా మేము పరుద్దాం. హల్లెలూయా. లెసన్ ఏంటో తెలుసా, నువ్వు దేవుని విశ్వసించినట్లయితే నిన్ను ఎప్పుడు దేవుడు ఆ స్టేజ్లో ఉంచాడు. గాడ్ విల్ రైజ్ యు అప్. హల్లెలూయా. నువ్వు ఏమి ఎదకాల, పైనన్న వాటిని వెతకాలి, పైనన్న వాటిని వెతకాలి. దేవుడు మీకు సకలమును అనుగ్రహిస్తాడు. చివరిగా మూడవ చూస్తే, చేజ్ గుడ్ థింగ్స్. మనం ఏం చేయాలంటే మంచి వాటిని వెంటాడాలి. చెప్పండి చెప్పండి, నేను మంచి వాటిని వెంటాడాలి. ఇలా వెంటాడడం అంటే ఏంటి తెలుసా మీకు, వెంటాడడం అంటే ఏంటి తెలుసా, మీరు ఎప్పుడైనా మీరు ఆడుకుని ఉంటారా, చాలాసార్లు ఆడుకుని ఉంటారులే, ఖోఖో ఎప్పుడైనా ఆడారా, ఖోఖోనైనా, ఖోఖో ఖోఖో గేమ్ ఎప్పుడైనా ఆడారా, క్షమించు. ఆ ఖోఖో గేమ్లో మీకు ఏం కనపడుతుంది, వాట్ ఇస్ దాట్, వెంటాడడం. ఏం చేస్తాం మనం, పరిగెత్తు 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 ఖో అది ఉంటుందేనా, అదేనా, ఏయా ఖోఖ అంటామా, ఖోఖో అంటామా, ఖో అంటాం. అలాగనే ఏమవుద్ది, అప్పుడు వెంటనే ఒకటి లేచి వాడిని ఇటు పరిగెత్తుకుండా వెళ్ళి మళ్ళీ అటు పట్టుకోలేకపోతే ఇంకొకటి ఖో అంటాం. భలే ఉంటుంది గేమ్ అసలు, అక్కడక్కడ అక్కడక్కడే చాలా తిప్పిస్తూ ఉంటారు. మొత్తాన్ని గేమ్ యొక్క సారాంశం ఏంటి, వెంటాడాలి అని పట్టుకోవాలి అంతేగా. ఇది వెంటాడడం అంటే, మంచి వాటిని వెంటాడాలి, చెడ్డవాటిని కాదు. చెడ్డవాటిని వెంటాడుకుపోయి నీ పక్కనే ఉంటాయి, రా రా రా, అంత శ్రమ పడ అవసరం లేదు. మంచి వాటికి శ్రమ పడాలి, చెడ్డాటికి సంపడవలసిన పక్కనే ఉంటాయి. సాతాను పక్కనే ఉంటాడు, పక్కనే ఉంచుతాడు. మన మన జీవితం నాశనం చేసేటువంటివి చాలా ఉంటాయి పక్క పక్కనే, మనకు విలువైనవి దూరంగా ఉంటాయి. స్తోత్రం. కీర్తన గ్రంథం 34వ కీర్తన 14 వచనంలో, కీడు చేయటమాని మేలు చేయుము, సమాధానం వెతికి వెంటాడము. రెండవ తిమోతి కి రాసిన పత్రిక 22వ వచనంలో ఉంటుంది, నీవు యవనేచ్చు నుండి పారిపోము, పవిత్ర హృదయలే ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. స్తోత్రం. నీతిని ప్రేమను విశ్వాసమును సమాధానమును వెంటాడుము. దీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ గాడ్, దీస్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఫెయిత్. విశ్వాసం కలిగి వెంటాడాలి, మంచి వాటిని వెంటాడాలి. దేవుడు అంటే నీ యవనేచ్చు నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా నువ్వు విశ్వాసంతో వెంటాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చూస్తే, ఒక అతను వెంటాడుతూ ఉన్నాడు, 2 రోజుల క్రితం 5వ అధ్యాయంలో వెంటాడుతూ ఉన్నాడు. ఏం వెంటాడో తెలుసా, లాస్ట్కి కుష్టి వ్యాధిని వెంటాడాడు. ఏమి వెంటాడాడు, శాపమును, కుష్టి వ్యాధిని వెంటాడాడు. వాడు గెహజీ అనేటువంటి వాడు, అతి గొప్ప ప్రవక్త అయినటువంటి ఎలీషా శిష్యుడు, ఎలీషా చేసినటువంటి 14 అద్భుతమైన కార్యమును కళ్ళారా చూసినటువంటి వీడు అత్యద్భుతమైన ప్రవక్త దగ్గర మాత్రమే ఉన్నాడు, కానీ ప్రవక్త లక్షణాలు ఒక్కడు కూడా అప్పలేదు వీడికి. డబ్బును ప్రేమించాడు, లోకమును ప్రేమించాడు,
నయమాను వచ్చి ఎలీషాకు నమస్కారము చేసి అన్నాడు, అయ్యా నువ్వు ఎంత గొప్పడువయ్యా, నువ్వు చెప్పినట్లు చేశాను, నాకు మొత్తం అంత నయమైపోయింది, నా కుష్ఠరోగం పోయింది, ఐఎమ్ హ్యాపీ, ఇదిగో నీ కోసం ఇన్ని తీసుకొచ్చా, తీసుకో నీకోసం బహుమతులు తీసుకొచ్చా, తీసుకో అంటే ఎలీషా అన్నాడు, నాకు ఒక్కటి కూడా అవసరం లేదు, ఏం అవసరం లేదు, నాకు ఎలా తెచ్చావు అలా తీసుకోపో, తీసుకెళ్ళిపో అని చెప్పినప్పుడు నయమాను వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంతలోకే గేహాజీకి మనసులో ఏం కలిగింది, ఆశ కలిగింది. గుర్రంలు ఎంత ఫాస్ట్గా వెళ్తాయి, గుర్రంలు ఎంత ఫాస్ట్గా వెళ్తాయి, చాలా ఫాస్ట్ పరిగెడతాయి కదా, సరే అవి స్లోగా వెళ్తున్నాయి అనుకుందాం, కనీసం అలా అయినా కొంచెం ఫాస్ట్గా వెళ్తాయిగా, అవి వెళ్తా ఉంటే మనోడు కూడా ఏం చేస్తున్నాడు, ఎలా అయినా నేను మంచి వస్త్రములను వెండి బంగారములను ఆయన దగ్గర నుంచి తీసుకోవాలా. బా నేను అనుకుంటాను ఎస్ఐలకి సిఏలకి జరుగుతాయి కదా పోటీలు, ఆ పోటీలో గెహాజీని పెట్టాలన్నమాట. మనోడు వచ్చేవాడు అనమాట, ఫస్ట్ వచ్చేవాడు అనమాట. ఏంటి తన ఆశ అంతా ఏంటి చెప్పలే. స్తోత్రం. మొన్న ఒక ఫన్నీ వీడియో కూడా చూశాను నేను, అఫ్కోర్స్ చాలా 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 సార్లు వచ్చింది అది. ఐ థింక్ ఇట్స్ హ్యాపెనింగ్ చైనా అనుకుంటా. చైనాలో ఒకడు కుక్కలకి ఒక బండి కట్టి ఆ బండిలో వాడు కూర్చొని ఆ కుక్కలకి ముందు ఇలా ఒక కర్ర పెట్టి ఆ కుక్కలకి ముందు ఒక ఎముకని ఎలాడ తీశాడనమాట. ఇప్పుడు అది ఎముకని ఎలాడితీసింది కాబట్టి దాన్ని అందుకోవడానికి ఇది ఏం చేస్తుంది, పరిగెడుతుందండి, అని పరిగెడుతుంది. ఆడు మాత్రం కట్టింగ్ టింగ్ వెళ్తూ ఉన్నాడు. అది ఎప్పటికీ అది దాని నోటికి రాదు, అది వెళ్తూనే ఉంది. అది చాలా ఫన్నీగా అనిపించింది. ఇది మాయ చేసేటువంటి లోకం, ఇది మాయ చేసే లోకం. అది నాకు కావాలి, అది నాకు కావాలని దానికోసమే పరిగెడతాం. అందులో ఏముండదు, మనం పరిగెత్తాల్సింది పైన వాటి కోసం. చప్పుడు కూడా మేము పరుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిగెత్తాడు, పరిగెత్తాడు, పరిగెత్తాడు. అబద్ధం చెప్పాడు, ఆస్తిని సంపాదించుకున్నాడు, తెచ్చుకుని గుడారంలో పెట్టుకున్నాడు. ఎలీషా అడిగాడు ఏమని, ఎక్కడికి వెళ్ళావు నాయన, కనీసం అప్పుడైనా బుద్ధి తెచ్చుకొని అయ్యా క్షమించయ్యా అనాల్సింది అనకుండా చక్కని స్టోరీ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నా. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నా ఆత్మ నీతో కూడా రాలేదా. ఇగో చూడండి, మనం మంచి వాటి కోసం పరిగెత్తినా దేవుని ఆత్మ అంతా వస్తుంది, నువ్వు చెడ్డ వాటి కోసం పరిగెత్తినా, నువ్వు లెక్క చెప్పినట్లు లెక్క అప్ప చెప్పినట్లుగా నీ వెంటనే దేవుని ఆత్మ ఉంటుందే, ఎందుకంటే నువ్వు లెక్క అప్పు చెప్పాలా. స్తోత్రం. ఏం చేద్దాం ఈరోజు, విశ్వాసం యొక్క భవిష్యత్తును కట్టుకుందాం. ఎటు చూద్దాం, ఎటు చూద్దాం, ముందున వాటి వైపు చూద్దాం, ఎటు చూద్దాం, పైన వాటి వైపు చూద్దాం, ఆ తర్వాత ఏం చేద్దాం, మంచి వాటిని వెంటాడుదాం. అప్పుడు దేవుడు మనకి అభివృద్ధినిస్తాడు. ఇహలోకంలోనూ మనం దీవించబడతాము, పరలోకంలోనూ దీవించబడతాం. హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నావు పరీక్షించుకుందాం. కళ్ళు మూసుకోండి. హౌ డు యూ కీప్ యువర్ ఫెయిత్ ఫ్యూచర్? నీ విశ్వాసం యొక్క భవిష్యత్తు ఏంటి? నువ్వు ఎలా నీ జీవితాన్ని కట్టుకోవాలనుకుంటున్నావు? అమ్మా వాక్యం విన్నావు కదా, కొలసిల పత్రికలో అపోస్తలైన పౌలు చెప్తూ అంటాడు, మీరు పైనున్న వాటిని వెతకండి, అవేంటియో తెలుసా, అవేంటి అంటే జాలిగల మనస్సు, దయాలుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ప్రేమ, క్షమాపణటువంటిది వెతకండి. యూ కెన్ ఓన్లీ బిల్ యువర్ ఫ్యామిలీ విత్ ద లవ్ మై ఫ్రెండ్, యూ కెన్ ఓన్లీ బిల్ యువర్ ఫ్యామిలీ విత్ ద పీస్, యూ కెన్ ఓన్లీ బిల్ యువర్ లైఫ్ విత్ కైండ్నెస్, విత్ ఫర్గివ్నెస్, విత్ లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతము, సాత్వికముతో, వినయముతో, దయాలత్వంతో, జాలిగిన మనసుతో, క్షమించే మనసుతో మనము మన జీవితాన్ని, మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని, శారీరకమైన జీవితాన్ని మాత్రమే కట్టుకోగలం. కాబట్టి అందరం కూడా ప్రార్థన చేస్తూ దేవుని అడుగుదాం. అందరం నోరు విప్పండి, అందరం నోరు పిల్లలు ప్రార్థన చేయని. ప్రభువా, నా విశ్వాసపు యొక్క భవిష్యత్తు నాకు ఈరోజు చూపించావు.
నేనేం వెతకాలో నాకు తెలియచేసావు. యహలోకంలో ఉన్నటువంటి వాటిని మేము మాటి మాటికి వెతుకుతూ ఉన్నాం. జాబ్ కోసమో, ధనం కోసమో, ఇంటి కోసమో, ఇంకేవేవో ఏవేవో ఆశించి వెతుకుతూ ఉన్నాం. మొదటి నీ రాజ్యం, నీ నీతిని ఎదుగునట్లుగా సహాయం చేయండి. మాకన్నీ అనుగ్రహించేవాడువు, మాకు న్యాయం చేయవాడువు, మమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టేవాడు కాదు నాయన. కాబట్టి నీకు ప్రార్థన చేస్తున్నాం. నీ దయలో ప్రభు మా అక్కర్లు తీర్చమని దీవించి కృప్త నింపమని అడుగుచున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి. వాక్యాన్ని ప్రకారంగా వారి జీవితం కట్టుకున్నట్లుగా సహాయం చేయండి. విశ్వాసం యొక్క భవిష్యత్తుని మేము కాపాడుకుంటూ నాయన మా విశ్వాసం ముందుకు కొనసాగించుకుంటూ ప్రభా మేము కన్న కలలను నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మేము కన్న కలలను అన్నింటినీ కూడా నెరవేర్చుకున్నట్లుగా సహాయం చేయమని. నువ్వు మాకు సహాయం చేయగలవాడు గనుక, మా సృష్టికర్త గనుక, నీకు సమస్తము సాధ్యమే గనుక ఆ ప్రకారంగా మాకు మీరు కృపను అనుగ్రహించి దీవించి బలపరిచి కృపతనిమ్మని విడిచినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి వాక్య సందేశం బట్టి నీకు స్తుతులు తెలియజేస్తూ యేసు నామ నడుగుచు వేడుకొనుచు నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.